హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నతాషా చావూరు ఈరోజు మంచి టాపిక్తో వచ్చేసానండి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇలా చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉండేది దాన్ని క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది దాన్ని కూడా క్లిక్ చేయండి ఆల్ అని వచ్చిద్ది ఆల్ అని క్లిక్ చేసినప్పుడే మన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇవి జామాకులు జామాకుల్లో నొప్పులు వాపులను తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం జామాకుల గురించి మనకు ఎక్కువగా ఎవరికీ తెలియదు అనమాట ఈ జామాకులు అనేవి ఆయుర్వేదిక్గా కూడా మనకి బాగా యూజ్ అవుతాయి జామాకుని టీ టీగా చేసుకుని తాగితే కనుక శ్వాస సంబంధ సమస్యలు అనేవి తగ్గిపోతాయి ఈ జామాకుని టీని ఎలా చేసుకోవాలంటే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఈ జామాకుల్ని నీట్గా కడిగేసేసి దాంట్లో వేసి మనం బాగా మరిగించుకోవాలి మరిగించుకున్నాక మనం ఆఫ్ చేసేయాలండి తర్వాత చల్లారినాక దీ దీన్ని తేనెతో కానీ మనం షుగర్తో కానీ తీసుకోవచ్చు అది మన ఇష్టం అండి అదే జామాకు టీ అండి ఇంకేమీ లేదు దీనికోసం మనం చాలా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట ఈ జామాకు టీని తీసుకుంటే కనుక మనకు శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ జామాకుల్ని నమలడం వల్ల మనకి పంటి సమస్యలు అంటే పంటి నొప్పులు కానీ ఏమైనా ఉంటే మనకి దూరం అయిపోతాయి అన్నమాట ఈ జామాకుల్ని నాటు వైద్యంగా కూడా యూస్ చేస్తారండి నాటువైద్యంగా డయేరియాకి మందుగా యూజ్ చేస్తారు ఈ జామాకుల్ని నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ జామాకులో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్ళు తొందరగా ఈ జామాకు టీని తాగడం వలన మనం తొందరగా బరువు అనేది తగ్గచ్చు అన్నమాట మనం ఎప్పుడు జీరా వాటరు సినిమాం టీ అనేవి అలాంటివి ఎక్కువగా తీసుకుంటాము ఈసారి ఇలా జామాకు టీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనం చాలా తొందరగా బరువు తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది ఈ జీ ఈ జామాకు టీ అనేది నెక్స్ట్ ఈ జామాకు టీ వల్ల డయాబెటీస్ కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ షుగర్ వ్యాధి కూడా మనం తగ్గించుకోవచ్చు అంటే కంట్రోల్ చేయవచ్చు అనమాట ఈ జామాకు టీ వల్ల అంతేకాకుండా ఈ జామాక జామకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల డెంగ్యూతో బాధపడే వారికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ జామాకుల టీ తీసుకుంటే వీర్య కణాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది ఈ జామాకులనేవి ఈ జామాకులనేవి హెల్త్ పరంగానే కాకుండా మనకి హెయిర్కి కూడా చాలా యూజ్ అవుతుంది అది ఎలా అంటే ఈ జామాకుల్ని నీటిలో ఇరవై నిమిషాల దాకా బాగా మరిగించాలి ఫ్రెండ్స్ అలా మరిగించిన తర్వాత చల్లార్చి ఆ వాటర్ని కనుక మన స్టాల్ఫీ కనుక మసాజ్ చేసుకుంటే మన హెయిర్ అనేది గ్రోత్ బాగా ఉంటుందన్నమాట లేడీస్కి బాగా హెయిర్ ఫాల్ అనేది ఒక ప్రాబ్లంగా ఉండిద్దండి అలా హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు ఈ టిప్ని కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ జామాకుల్ని బాగా వాటర్లో ట్వంటీ మినిట్స్ దాకా బాగా మరిగించి ఆ వాటర్ అనేది చల్లారినాక స్కాల్ఫ్కు బాగా మసాజ్ చేయాలి అది కూడా నైట్ టైంలో మసాజ్ చేయాలి ఫ్రెండ్స్ మసాజ్ చేసి అలా వదిలేసి మార్నింగ్ హెడ్ చేసి చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏ షాంపులు కానీ ఎలాంటివి కూడా యూస్ చేయకుండా ఈ జామాకుల్ని కనుక ఇలా చేస్తే కనుక మన హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుందనమాట హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ జామాకుల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు ఈ వీడియో ఎలా ఉందో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇలాంటి వీడియోస్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కానీ బ్యూటీ టిప్స్ కానీ మీ వరకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉండిద్ది దాన్ని క్లిక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉండిద్ది దాన్ని కూడా క్లిక్ చేయండి ఆలని వచ్చేది ఆలని క్లిక్ చేసినప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ వరకు మీ వరకు వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్